సమస్య పూర్ణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఒక క్రొత్త వృత్తంలో ఇచ్చినటువంటి సమస్యను చూద్దాం. అదేమిటంటే మత్త కోకిల అన్నమాట. అక్కరో ఇటు రాగదే అని ఆలిబిల్చెను భర్తయే, అక్కరో ఇటు రాగదే అని ఆలిబిల్చెను భర్తయే. భర్త భార్యని పిలిచాడు, ఆలిని. ఏమని? అక్క ఇట్రా అని పిలిచాట. అక్కరో అంటే ఏంటంటే సంబోధనలో రో అనేటువంటి అక్షరం వస్తుంది. ఇప్పుడు అన్న అన్నా అనొచ్చు, అన్నరో అనొచ్చు, అక్క అనొచ్చు, అక్కరో అనొచ్చు, మామా అనొచ్చు, మామరో అనొచ్చు, అలాగే అత్త అన అత్తా అనొచ్చు, అత్తరో అనొచ్చు అన్నమాట. అట్లా మనకి రో అనేటువంటి అక్షరం సంబోధనలో వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా మనసులో పెట్టుకొని నేను చేశానంటే మత్త కోకిల అంటారు ఈ వృత్తాన్ని. ఇందులో రస జజ భర అనే గణాలు ఉంటాయి వరుసగా. 11వ అక్షరం అయితే స్థానం అన్నమాట. 4 పదాలు ఉంటాయి మామూలుగానే, ప్రాసనయమం ఉంటుందన్నమాట. ఇది నేను ఈ విధంగా భావించాను. కొత్త దంపతులు, వాళ్ళకి తగాదా వచ్చింది ఇంట్లో, వాళ్ళ కొత్త కాపురం చూద్దామని చెప్పని 2 జంటలు వాళ్ళ ఇంటికి వచ్చాయి. ఒకటి పెద్ద జంట, కొంచెం వృద్ధ జంట అన్నమాట, ఇంకోటి ప్రౌఢ జంట. అంటే 60 ఏళ్ల వాళ్ళు సుమారుగా భార్యాభర్త వచ్చారు, 40 ఏళ్ల వాళ్ళు భార్యాభర్త వచ్చారు. వీళ్ళు ఎట్లా బంధువులు వీళ్ళకి అంటే, నవదంపతులకి, వీళ్ళు 25 ఏళ్ల వయసు వాళ్ళు, 25 ఏళ్ళు భర్తకి, ఒక 23 ఏళ్ళు భార్యకి ఉంటాయన్నమాట. వీళ్ళ కాపురం చూద్దామని వచ్చారు. ఎవరు వచ్చారు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, ఈ అబ్బాయి యొక్క అక్క బావ వచ్చారు. అంటే వరుడి వైపు నుంచి ఇద్దరు, వధు వైపు నుంచి ఇద్దరు వచ్చారన్నమాట. ఆమె వధువు యొక్క తల్లి తండ్రి వచ్చారు, వరుణ యొక్క అక్కయ్య బావ వచ్చారు. కానీ వీళ్ళ తగాదా ఎక్కువైపోయింది అనుకోకుండా. జాగ్రత్తగా ఉందా అనుకున్నారు, కానీ ఉండలేకపోయినారు. ఉడుకు రక్తం కదా, చిన్న విషయాలకే తగాద పడుతుంటారు, కీచులాట్లు వస్తుంటాయి. అట్లా అరుస్తుంటే పాపం నిద్ర పట్టక ఒక గదిలో నుంచి అత్త మామ వచ్చారు, ఇంకో గదిలో నుంచి అక్కయ్య బావ వచ్చారు. మానండి బాగండి, ఇట్లా కొట్టుకుంటారు దేనికి, మేము ఎంతకాలం కాపురం చేసామో, మరి 60 ఏళ్ళ వాళ్ళు చెప్పారు అన్నమాట, 40 ఏళ్ళ బట్టి మేము కాపురం చేస్తున్నాం, మేము తగదలేదు. ఈ 40 ఏళ్ళ వాళ్ళు చెప్పారు, మేము 20 ఏళ్ళ బట్టి చేస్తున్నాం అయ్యా, ఏంటి మీకు ఇప్పుడు నిన్న మాక నిన్న కాక మొన్న పెళ్ళి అయింది, ఇంత తగాద పడతారేంటయ్యా అన్నట్టుగా మందలించారు వాళ్ళు. ఈ కొత్తగా ఉన్న వాళ్ళు మగల్ని మందలిస్తే అప్పుడు భర్తే అంటున్నాడు అనమాట. భార్యాభర్తల్లో భర్త అంటున్నాడు అనమాట. నాకే అతనే కొంచెం సిగ్గు వేసింది. అరే వాళ్ళు వీళ్ళు చుట్టాలుగా వస్తే, చుట్టపు చూపుగా చూద్దామని వస్తే వాళ్ళకి ఇది కొంచెం కష్టం కలిగించామే మా ప్రవర్తన వల్ల అని చెప్పని అతనే సమాధానపడి అంటున్నాడు అనమాట. భర్త అంటున్నాడు వాళ్ళని, వీళ్ళని ఇద్దరిని కూడా ఆయన చెబుతున్నాడు అనమాట, సమాధానపరుస్తున్నాడు. ఎక్క సక్కెపు మాటలాడకు మింక చాలును అత్తరు, ఎక్క సక్కెపు మాటలాడకు మింక చాలును అత్తరు అని అత్తగారు చెప్పాడు. అత్తయ్య నువ్వు మమ్మల్ని ఎగతాళ చేయక్కర్లేదు, ఎకసక్కెపు మాటలు అనవాక మేము జాగ్రత్తగా ఉంటానులే అన్నట్టుగా అత్తరు ఎగతాళి మాటలు బాగానేసేయి అన్నాడు. ఇక మామగారు పక్కనే ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు, ఆయన్ని ముక్క చెక్కలు కాములేయిక ముద్దుగుందుము మామరు, ముక్క చెక్కలు కాములేయిక ముద్దుగుందుము మామరు. మామగారు ఇక ముద్దుగా ఉంటామండి మేము, ముద్దుగా ఉండం, ముద్దుగా ఉంటాము, ముక్క చెక్కలు కానీ కాపురాన్ని అని మామగారికి చెప్పాడు. ఇక తన అక్కయ్య బావ ఉన్నారుగా, ఇక బావతో అంటున్నాడు, చక్కనుందుము బుద్ధి వచ్చెను, చక్కగుందుము బుద్ధి వచ్చెను, చల్లగుందుము బావరో అక్కరో అన్నాడు. చక్కగా ఉంటాం, బుద్ధి వచ్చింది బావా అని,
చల్లగా ఉంటాం అక్క అని చెప్పాడు. అంటే ఇద్దరికి కలిపి చెప్పాడనమాట. చక్కగుందుము బుద్ధి వచ్చెను అని బావకి, చల్లగుందుము అక్కరు అని అక్కకి చెప్పాడనమాట. చక్కగుందుము బుద్ధి వచ్చెను చల్లగుందుము బావరో అక్కరు అని వాడుతూ అన్నాడు. ఇక మా సమస్యలో మొదటి మాట అయిపోయింది. ఇక భార్య చూశాడు, ఇంకా చాలే ఇప్పటిదాకా చేసిన తగాదా చాలే, ఇక మాకు బాగా ఉందని రమ్మని అటు దూరంగా పోవాక అని, ఇటు రాగదే అని ఆలి బిల్చెను భర్తయే. అక్కడ అక్కరో ఇటు రాగదే అని సమస్య ఇస్తే అక్కరో దగ్గర ఆపేసి మనం ఇక భార్యని ఇటు రాగదే, ఇంకా ఇటు రా నువ్వు వచ్చేసేయి అని ఆలి బిల్చెను భర్తయే. ఇక తగాదలే మనకి హాయిగా ఉందాం చెప్పాడనమాట. ఎక్క సఖ్యపు మాటలాడకు మింక చాలును అత్తరు, ముక్క చెక్కలు కాములేయిక ముద్దుగుందుము మామరు, చక్కగుందుము బుద్ధి వచ్చెను చల్లగుందుము బావరు అక్కరు, ఇటు రాగదేయని ఆలిబిల్చెను భర్తయే.